వెరీ బ్యాడ్ వాళ్ళు గురకబెట్టి మరీ నిద్రపోతున్నారు అందుకే ఆల్ అవుట్ తెచ్చారా ఈ ఆల్ అవుట్ తో వాళ్ళంతా ఆల్ అవుట్ స్పృహ తప్పిపోతారు వాళ్ళు స్పృహ తప్పిపోతే మనకేంటరామా మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా నువ్వు కాస్త మోస్తావన్నా పిచ్చి కృష్ణ స్పృహ తప్పి ఉన్న వాళ్ళందరినీ గోని సంచుల్లో కట్టి తీసుకెళ్లి ఊరు చివరి శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం ఉదయం అంతా కలకలం సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం మరి మూటలోలు మోస్తారు మీరే ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు నేను పోయలేను బాబోయ్ అవును సార్ ఈ ఆల్ అవుట్ కొడితే నిజంగానే ఆల్ అవుట్ అవుతారా బృహదెప్పోతారా అలాగా ఎందుకైనా మంచి ఒకసారి చూసుకుంటే బెటర్ కదా ఇది నాకు కొట్టండి అని చెప్పండి నేను సుఖంలోకి వెళ్ళిపోతున్నా మీ గాడిద బరువు మీరే మోసుకోండి చూసారా చూసారా వీడు కావాలని తప్పించుకుంటున్నాడు రామా వాడికి తప్పినా మీకు తప్పదు కదరా పదండ్రా పదండి రే రే ఎవరా తలుపు కొడుతున్నారా ఎవరా మందు కొట్టేది అనే ఏంట్రా ఎవరా తలుపు కొడుతున్నారు ఈ వేళప్పుడా వెళ్ళి చూద్దామా వాడు కూడా లేపు ఎంత చక్కగా నిద్రపోతున్నారు రామా 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 ఇంకా పిలుపులేంట్రావాలి తొందరగా లేవాలి పాపం చచ్చిపోతారేమో రామా ఓరి వెర్రి కృష్ణ వాడు చావాలనే రా ముందు మూతి కట్టు పది పదకొండు పన్నెండు ఓకే ఒరే మొక్క ఎద్దులేరా నా చికెన్ టిక్క బండి దెమ్మన్నారు కానీ ఎడ్లని దెమ్మన్నారు కదా ఓరి యూస్లెస్ ఫెలో నీకు బ్రెయిన్ లేదురా మాకు బ్రెయిన్ ఉంటే మీకు అప్పెందుకిస్తాం రామా ఆ ఏడ్చావు గాని కృష్ణ బండి లాగండి బండి వల్ల కాదు ఇంత ఎండ్రి ఇవ్వండి తాగి చస్తాం ఒక 100 అప్పి కొనిస్తా టీగి డబ్బులు ఎద్దనరా ఏం చేస్తాం రామా లేపండి తెలియగలుగుతాను బండి ఎందుకు ఎక్కినట్టు బండి తోలాలి కదా మ్యాన్ తోలడానికి మేమన్నా ఎద్దులా ఇది ఘోరం నిజంగానే మమ్మల్ని ఎద్దులు లెక్క చూస్తున్నారు ఎద్దులు మీలా ఎదురు సమాధానాలు చెప్పవే ఎద్దుల్లా పనిచేయండిరా మేము లాగలేము రామా కొంచెం సేపు కళ్ళు మూసుకుని లాగేసే కృష్ణ అదిగో శ్మశానంబు రామచంద్ర ప్రేమ ఎక్కడున్నావయ్యా పెళ్లి వారం అండి శ్మశానంలో ఏం పని వీళ్ళని సంపించి పాడుబావిలో పాడేద్దాం అన్నాడు రామా నువ్వు మోస్తావా కృష్ణ ఉల్లిపాయ చెత్త వంట చెత్తను బావిలో పడేద్దామని ఇన్ని బస్తాలు తుక్క 5 రోజుల పెళ్లి కదా కానండి కానండి తొందరగా వేసాలని తయారు తిరుగుతుంటాయి నడిరాత్రుల్లో నవ్వి మమ్మల్ని భయపెడతావేంటి రామా దెయ్యాలంటే వాళ్ళం మనకు దెయ్యాలంటే భయం ఏంట్రా ఎత్తుకోరా మొట ఎత్తుగా మూతులు పట్టుకుని నూతులోకి నిలువుగా వెయ్యాలి విఠలాచార్య సినిమాలో చూశాను ఏడుస్తారేంట్రా ఏడేగా ఉన్నాయి పట్టండి ఏంట్రామాసినట్టే వచ్చేసాయి ఆ కాటి కాబట్టి చెప్పినట్టు పట్టండ్రా పట్టండ్రా పెద్ద పాప
మూటలు ఎక్కడుంటే అక్కడ కూర్చుంటారేంట్రా? వేసి తిరిగి వచ్చేస్తాయి కదా రామా. ఇలాగైతే తెల్లవార్లు ఇంకెంతే రామా. ఇక మా వల్ల కాదు. వల్ల కాదంటే ఎలారా? ఇది వల్ల కాదు, చుప్పు. ఎలాగోలాగా మనం వీటిని వదిలించుకోకపోతే మన క్లీన్ ఇమేజ్ దెబ్బతినిపోయి మన శ్మశానానికి అంకితం అయిపోతాం. పట్టడురా పట్టడురా. ఆ మాట ఎప్పుడంటావా అని ఎదురు చూస్తున్నావు రామా. ఇంకా అవలేదా మీది? ఏమిటో బాబు, ఉన్నావు 12 మూటలు, రాత్రి 12 నుంచి వేస్తూనే ఉన్నా, పైకి వస్తూనే ఉన్నా. అవును వేస్తున్నా, పైకి వస్తున్నాయి. ఇదేమి చిత్రం రామా? అట్టగా ఆ మూటలు తీయాలన్నాయో చూసుకోండి. ఈ ఐడియా మనకెందుకు రాలేదురా? మనం తుప్పుగా అల్లం కాబట్టి. ఈ మోటల్లో ఉన్న దెయ్యాలని నీకెలా తెలుసు? నేను కూడా దయ్యానే. ఫోటో చూసిన చాలు, ఇందా కాఫీ తాగు. నిన్నేరా నువ్వేమరా మంచా ఎక్కువ? వచ్చినప్పటి నుంచి పెళ్లి కూతుర్ని కలవనివ్వలేదట, మాట్లాడివ్వలేదట. ఓహో, అందుకని అలకపాన్ పెక్కారా? ఓరి పిచ్చికన్నా, అలిగితే మావగారి లెక్కాలి, దొరికితే అత్తగారి చక్కెక్కాలి, గాని మన ఇంట్లో మంచం ఎక్కడ పెట్టరా పిచ్చోడా? పెళ్ళయ్యేంత వరకు బ్రైడ్ ని బ్రైడ్ గ్రూమ్ ని కలవనివ్వట్లేండి. కలవనివ్వకపోవడం సాంప్రదాయం, గాని కలుసుకోవడం సరదా. ఒరే అబ్బాయి, నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి అంతే కదా, ఒక్కసారి నా కళలోకి చూడు, చిన్న మ్యాజిక్ చేస్తా, గజకే సరిపా. ఏ మావా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళా? విడిది ఇంట్లో కరెంటు పోతేను మగ పెళ్లి వాళ్ళని తెల్లవారులు తిప్పుతున్నా బావా. నాకు తెలుసు బావా, నేనన్నా నాకు కావలసిన వాళ్ళు అన్నా నీకు ఎంత ఇష్టమో అన్నాడు బావా. ఇవాళ పెళ్లి సంబరాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం, మగ పెళ్లి వాళ్ళు మన అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఆ కుర్రాన్ని కలిసేట్టుగా చేస్తారు. అలా జరిగిపోయిందనుకో మనం ఓడిపోయినట్టే. పైగా నా కూతురుదేమో ప్రేమ పెళ్లి, చెప్పా పెట్టకుండా ఆడితో యాగేసి వెళ్ళిపోయి వెళ్ళిపోద్ది. అందుకే గట్టి కాపలా కాయాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు పిల్లలకి కాస్త గట్టిగా కాపలా కాస్తాడు. అది అంతా నాకు వదిలే బావా, నా టాలెంట్ చూపిస్తాగా. అట్లాగే ఆగండి. మీరు మగ పెళ్ళోళ్ళ ఆడపిల్లోళ్ళ? ఆడపిల్లి వారు. పండి. హలో బ్రదర్. ఏమిటి, అమ్మాయిని ఎవరు ఎత్తకెళ్లకుండా కాపలా కాస్తున్నారా? మీరు ఇక్కడికి వచ్చారేంటి? మనిషికెళ్ళడానికి. మేముండగానే చూస్తూ ఉండండి. ఓం గజకేసరి పా. బౌ వస్తానే. అదేంటండి కరెంట్ షాక్ కొట్టిన కాకి అలా అయిపోయారు? నేను కాకిని కాబట్టే ఎన్ని షాకులు తిన్నా ఇంకా బతికే ఉన్నాను రా. నువ్వైతే ఎప్పుడో పోయేవాడు. కానీ నేను ఆ గదిలో ఉన్నానేమో చూడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎందుకుంటారో? పోనీ నాలాంటి వాడు ఉన్నాడేమో చూడు. అసలు మీరుంటమే వేస్ట్, మీలాంటి వాడు ఇంకొకటి ఎందుకుంటాడో? అది కాదురా, ఆ మ్యాజిక్ గార్డ్ వచ్చి నాలాగా మారిపోయి హలో బ్రదర్ అని భుజం మీద చేసి ఆ గదిలో దూరిపోయాడు రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వైజాగ్ వెళ్ళి మనుషులు పంపిస్తాను. నేను పిచ్చి పప్పలా కనపడుతున్నాను రా, లోపలికి వెళ్ళి చూడరా. వెళ్ళరా. లోపలాడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏమి ఆడుతున్నాడు? ఊరుకోడే, లోపల మ్యాజిక్ లోడ్ ఉన్నాడా? మ్యాజిక్ కోడేరా, నాలాగే ఉన్నాడా అని. నీలాగే ఎందుకున్నాడు మ్యాజిక్ లోడు? నీ తలకాయ జరిగింది చూసుంటే నువ్వు చచ్చుండేవాడు. గజకేసరి పా. నాలాంటి వాడు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడు. ఊరుకోండి, ఏడన్నవుతాడా? మ్యాజిక్ లోడు అమ్మాయి గారిని తీసుకెళ్తున్నాడు. మ్యాజిక్ కూడేరా, కానీ నా వేషంలో తీసుకెళ్తున్నాడు. కాదండి, అలాగే తీసుకెళ్తున్నాడా? టోపిది విషయం సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు సరిగ్గా చూడరా. మ్యాజిక్ లోడు సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు. ఏంటి గొడవ? ఏమి లేదు బాస్, ఆ మగపెళ్లి తారుకు మ్యాజిక్ గాడు మన ఇంటికి వచ్చి
నా వేషంలో మారి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. శ్మశానానికి కానీ వెళ్ళి వచ్చావా? నీకెలా తెలుసు బావు? లేకపోతే అమ్మాయి ఒంటరికి వెళ్తుంటే నువ్వు నాలంటోడు ఎవడో అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడంటే గాలి కబుర్లు అంటే ఎట్టగా ఉంటాయి. ఇంకెవరితో అనుభవ నవ్వుతారు పదరా ఒంటరిగానా గజకేసరి పా